రుణమాఫీ రుణమాఫీ చేస్తే చాలు అనుకుంటున్న సర్కార్ మిగిలిన గ్యారంటీలా ఊసే లేదు మీడియా మేనేజ్మెంట్ తో డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిపక్షం ప్రశ్నించిన దున్నపోతుపై వానబడ్డ చెందాన సర్కార్ ఎన్నికల్లో బోలెడు హామీలు ఇప్పటికీ అమలుగాని వైనా తెలగాగిదంపై నల్ల సుఖ పెడితే అందరి దృష్టి ఉంటది అసలు విషయాన్ని అందరూ మరిచిపోయి ఆ నల్ల దేనికోసం పెట్టారన్న ఆలోచనలో మునిగిపోతారు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా అదే జరుగుతోంది ఎన్నికల వేళ రాష్ట్ర ప్రధానికానికి ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు విషయంలో ఇదే సీన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది చేస్తాం అది చేస్తాం అంటూ ప్రకటన రేవంత్ రెడ్డి అండ్ కో విచారణ కోడికి చారాన కోడికి బారాన మసాలా అన్నట్టుగా ప్రచారం చేసుకుంటుంది మహిళలకు ఉచిత బస్సు మాత్రమే సంపూర్ణంగా అమలు చేసిన సర్కార్ మిగతా గ్యార ఆరు గ్యారెంటీలను నాటికెక్కిచ్చింది ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో ఒక్క రుణమాఫీ తప్ప అన్ని అయిపోయాయి అన్నట్టు కాంగ్రెస్ నేతలంతా బిల్డపిచ్చరు తాజాగా దారి చుట్టే కథనం నడుపుతున్నారు మిగిలిన గ్యారంటీలన్నీ పక్కకు పోయినాయి ఇక మొత్తం మీద గ్యారంటీల ముచ్చట ఇక్కడ మనం చూడొచ్చు ఆ గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పిన అది లేదు రైతు భరోసా కింద ప్రతి నెల ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు రైతులకు అట్లనే కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు మళ్ళా ఈ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు పన్నెండు వేల రూపాయలు ఏటా అని అన్నారు ఇక క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ అని అన్నారు మొత్తం మీద ఎకరానికి కొన్ని క్వింటాళ్ల వడ్లు వండితే ఆ క్వింటాల్ ఆ క్వింటాల్ల వడ్లకు దాదాపు పదిహేను వేల రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది ప్రభుత్వం తోటి అని చెప్పేసి డబ్బా కొట్టిన రేవంత్ రెడ్డి అలా ఐదు వందల రూపాయల బోనస్ విషయంలో వెనక్కి తగ్గిండు నాలుక పెట్టిందని మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది ఇక చేయిత కింద రెండు వేలు ఇప్పుడు అవ్వా పెద్దవ్వా ఇప్పుడు రెండు వేల పింఛన్ అత్తంది కదా వచ్చే నెల నుంచి నాలుగు వేల పింఛన్ ఇస్తాం ఇప్పుడు రెండు వేలు తీసుకొని వచ్చే నెల నుంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పిండ్రు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నోళ్ళు అందరు చెప్పినారు తుక్కుగూడ సభ వేదికగా నాలుగు వేల పింఛను ప్లకార్డులు పట్టుకొని ఒకరినొకరు తోసుకుంటా మరి అబ్బా నేను ముంగట నిలబడతారాబ్బాయ్ అంటే నేను ముంగట నిలబడతా అని తోసుకుంటా మరి నిలబడి ప్రకార్డులు ప్రదర్శన చేసిన కానీ అది ప్లకార్డుల వరకే పరిమితమైంది ఇంతవరకు నాలుగు వేల పింఛను ఒక నెల పింఛను మింగిన్ జనవరి నెల పింఛను మింగిన్ మనకు అక్కడ తెలుస్తా ఉన్నది ఇక ఇవి ఇక్కడ పది లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా మొత్తం మీద ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉంటే ఐదు లక్షలు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అన్నారు మహాలక్ష్మి మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు మళ్ళొకసారి ఒకసారి గుర్తు అంటే రుణమాఫీ కింద పడిపోయి ప్రజలు వీటిని మరిచిపోయింద్రేమో అని చెప్పేసి మళ్ళొకసారి గుర్తు చేసడం జరుగుతుంది ఇగో చూడుండ్రి ఐదు వందల రూపాయలకే గ్యాస్ బుడ్ అన్నారు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఇక ఉచిత బస్సు ప్రయాణము నానా తంటాలు పడి కింద మీద పడి ఆడవాళ్ళు అయితే మన అక్కలు అందరూ అయితే పాపం ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు కానీ ఆ ప్రయాణం చేసిన దానికి కనీసం పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కడి ఉన్న వస్తుందా అంటే అది లేదు మొత్తం మీద నెగిటివ్ రెస్పాన్స్ ఎవడు పెట్టమన్నాడు ఈ ఫ్రీ బస్సు ఇంకా ఘోరమైన బూతులు రేవంత్ రెడ్డి నాలుగు తిడితే నలభై తిడుతుండ్రు ప్రజలు నాలుగు దిట్టి నలభై తిట్టించుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి యువ వికాసం విద్యార్థులకు అందరికీ ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు ఇక మరి చూడుండ్రి మొత్తం మీద ఈ రుణమాఫీ మింగేసిందని చెప్పుకోవాలి రుణమాఫీ ఒక్కటే చెప్పుకొచ్చిండ్రు లోక్సభ ఎన్నికలల్లా ఒక రుణమాఫీ అంశం తీసుకొచ్చి మిగతా వాటిని అటికెక్కిచ్చిర్రు మనం చూసినాం ఏ ఒక్క సందర్భంలోనన్నా రుణమాఫీ గురించే తప్ప రుణమాఫీ తీసుకొని రుణమాఫీ అంశం మీదనే ఒట్టు పెట్టిండే తప్ప ఆరు గ్యారంటీలు అమలు చేస్తా ఈ దేవుని మీద ఒట్టు ఆ దేవుని మీద ఒట్టు ఆ దేవుని మీద ఒట్టు ఈ దేవుని మీద ఒట్టు అని మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు కదా రుణమాఫీ అంశం ఒకటే తీసుకొని ఆ ఒక్క అంశాన్నే కొమరల్లి పోతే కొమరల్లి మల్లన్న మీద ఒట్టు ఆ వరంగల్ పోతే రామప్ప మీద ఒట్టు యాదగిరి పోతే యాదాద్రి నరసన్న మీద ఒట్టు ఈ ఒట్లు తినుకుంటా పనులు చేసేటోడు ఒట్లు పెడతాడా అని చెప్పేసి మంది విమర్శల వర్షం కురిపించినప్పటికీ కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టు ఆ విధానం ఆ సరళి మార్చుకోలే ముగాలు యాదాద్రి నరసన్న మీద ఒట్టు పెట్టినప్పుడే అందరికి డౌట్ అనుమానాలు వచ్చినాయి మరి సవాలు స్వీకరిస్తలేడు ఏంటంటే నేను అమలు చేయకపోతే రుణమాఫీ అమలు చేయకపోతే రుణమాఫీ అట్లనే ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే రాజీనామా చేస్తా అని మాత్రం సవాలు స్వీకరిస్తలేడు కానీ మొత్తం మీద ఓట్లు పెట్టుకుంటా పోతా ఉన్నాడని చెప్పేసి విమర్శల వర్షం కురిపించినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిలో మార్పు రాలే మొత్తం మీద ఈ ఆరు గ్యారెంటీల ముచ్చట పక్కకు పోయింది మైకు దొరికితే కేసీఆర్ను తిట్టాలి లేకపోతే ఈ ఇంకొక ఉచితం ప్రకటియాలే తప్ప ఇచ్చిన ఉచితాలు ఎటు పోతాయి వాటిని అమలు చేస్తామా లేదా ఆచరణ సాధ్యమవుతుందా కాదా ఇంకొక గీ ముచ్చట ఎక్కడా జపక రాలేదు ఆ ముచ్చట మాట్లాడితే తలవడిగి సత్తా తలపండు వలకి సత్తా అనే శాపం ఏమన్నా ఉన్నదేమో కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు కానీ మరి ఆరు గ్యారెంటీల ఊసే ఎత్తుతలేరు రైట్ ఇది ఇట్లా కనబడతా ఉన్నది మొత్తం ఇది రుణమాఫీ అంశం ఆరు గ్యారెంటీలు డైవర్ట్ చేసినా హా జనాలు ఎట్లా మర్చిపోతారు మీరు ఎన్ని పత్రికలతో అనుబంధ సంస్థలతో లీకులు ఇప్పించి మరి వార్తలు రాపించుకున్నా కూడా ప్రజలు ఆరు గ్యారెంటీలను మర్చిపోరు ఎందుకంటే అక్కలు చెల్లెన్లు అందరూ నిజంగా ఆర్టీసీ బస్సు ఎక్కుతే నిజంగా తప్పుగా మాట్లాడతాం నేను ఆర్టీసీ బస్సు ఎక్కితే టికెట్ వెనక రెండు రూపాయలు రాసిస్తేనే ఎవ్వలైనా టికెట్ వెనక రెండు రూపాయలు ఇచ్చేది ఉంటేనే బస్సు దిగినాక తీసుకుంటాము అదే మహిళలకు రెండు వేల ఐదు వందలు పింఛన వచ్చినా ఏదొచ్చినా ఎవ్వరికి ఏదన్నా కానీ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము ఉచితంగా అంటే ఉప్పుకో పప్పుకో నూనెకో అయితే మనం వచ్చి మనకచ్చే ఆదాయం అంతా మిగులుతుందని చెప్పేసి అనుకుంటారా అనుకోరా ఎవరైనా మరి ఎట్లా మర్చిపోతారు మర్చిపోరు కదా ఇప్పుడు ఐదు వందల రూపాయల గ్యాస్ బుడ్డి తొమ్మిది వందల రూపాయలు రూపాయలున్న గ్యాస్ బుడ్డి ఐదు వందలకి ఇస్తాం నాలుగు వందల రూపాయలు సబ్సిడీ కింద ఇస్తామని చెప్పేసి మళ్ళీ తొమ్మిది వందలు రాని పన్నెండు వందలు చేసి పెడితే ఈ తొమ్మిది వందలకే అపోజ్ అపోజ్ చేసుకొని తొమ్మిది వందలు మళ్ళీ పడేది సచ్చేది సచ్చేదన్నడో తెలియదు యాడికి ఇవ్వమంటారు వాళ్ళను మొత్తం మీద ఈ విధానము ఒక్కడి కూడా క్లారిటీగా అమలైంది లేదు ఆల్రెడీ నాలుగు గ్యారంటీలు అమలు చేసుకొచ్చ చేసుకొచ్చినమని చెప్పుకొని తిరిగిన ఈ సర్కారు మరి ఆచరణలో మాత్రం ఎక్కడా కనబడతలేదు మొత్తం మీద ఇక్కడ మనం చూడొచ్చు